తే పెళ్లియకపోతే పిటాకులు అన్నట్టు తయారైందట పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితి మామూలుగా పోలీసు చూసి దొంగలు భయపడుతుంటారు కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులను చూసి పోలీసులే భయపడుతున్నారట ఇట్లా ఇట్లయితే కాదు అని గుండు గుత్తగా మొత్తం పోలీస్ స్టేషన్ లో ఎంత మంది ఉంటే అంత మందిని ట్రాన్స్ఫర్ చేసేసిండు పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఎనభై ఐదు మందిని పంజాగుట్ట పంపించేసిందట డ్రైవర్ కార్ నుంచి ఎస్ఐ దాకా అందరి మీద ఈ వెయిట్ పడ్డది స్టేషన్ స్టేషనే మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వడు అసలు పోలీసుల చరిత్రలనే ఎప్పుడు జరగలేదట అగో మరి అంత జట్పటి ఏదమ్నా ఎనభై ఐదు మందిని ఎందుకు ట్రాన్స్ఫర్ కూడా తెలుసుకుంటే కొంచెం మనపానం కూడా నిమ్మల ఉంటది స్టేషన్ అంతా కోవట్లు తయారయ్యారట ఎక్కడ ఏం జరిగినా నిమిషాల పాత గవర్నమెంట్ అంటే మాజీ ఎమ్మెల్యే శకిల్ కొడుకు కేసు కూడా ఉంటున్నది కదా అందులో ఎప్పుడు ఏం జరుగుతున్నదో తెలియకుండా తయారైందట పరిస్థితి మొత్తం బయటకి వెళ్ళి పిఎస్ ల పిఎస్ లకి బయటికి నిమిషాల మత్ ట్రాన్స్ఫర్ అవుతున్నదట ఇంకా దందాలు వసూలల్లో కూడా మనలు పెద్ద తోపులేనట ఇక ఇవన్నీ ఎప్పటి సందో జరుగుతున్నా ఎక్కడ దొంగలు అక్కడనే గాప్ చూపు సాంబార్ బుడ్డి అన్నట్టు ఇక్కడోళ్ళ నోర్లు అక్కడే మూసే ఇస్తున్న ఇక ఎన్ని రోజులు దాగుతాయి ఈ కథంత కమిషనర్ సాబు తెలిసిపోయిందట అబ్బో పెద్ద ముదురులే ఉన్నారు కదా ఒకరిద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తే సెట్ అయ్యి ముచ్చట కాదు ఇది టోటల్ టీమ్ అయితే పారేస్తే లెక్క కుదురుతుంది తిక్క కుదురుతుంది అని మొత్తం ఎనభై ఐదు మందిని జట్టుకు జట్టే పంజాగుట్ట నుంచి కదిలిచ్చి ఇప్పటి మనం ఆ స్టేషన్ నుంచి కొందరిని ఈ స్టేషన్ నుంచి కొందరిని తెచ్చుకొని పన్ను నడిపిద్దామని అనుకుంటారట చూడాలా మరి ఏదమ్ ఎనభై ఐదు మందిని జరిపిన రిజల్ట్ ఎట్లుంటదో